నువ్వింకా మడి కట్టుకునే ఉన్నావన్నమాట. ఓకే ఓకే మేడం. రాజావారు సైన్ చేశారు. గుడ్, వెరీ గుడ్. నా చిరకాల వాంచ తీరింది. ఆకాశం అంచున అందుకుంటున్నాను, అందనంత ఎత్తుకెదుగుతున్నాను. నాకింకా తిరుగులేదు, ఎదురులేదు. ఐఎమ్ ద సుప్రీం రాణిని, మహారాణిని. నేనేంటో, నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. హర్ హైనస్ మృణాలిని. రాజేశ్వరి, మన అగ్రిమెంట్తో సంబంధం లేదు. ఏం కావాలో కోరుకో, ఎంత కావాలో కోరుకో. కాదనను, లేదనను, నీ ఇష్టం. నీ ఇష్టం రాజేశ్వరి. కళ్ళారా తృప్తిగా ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి చూసుకొని ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు రాజేశ్వరి. ఒక్క నిమిషం. రాజావారు, మంగరాజు గారు, రాజావారు, మంగరాజు గారు, రండి రాజావారు, ఇలా కూర్చోండి. సారీ, నేనే మీ దగ్గరికి రావాల్సింది పోయి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. క్షమించండి, తప్పలేరు. మీ సమక్షంలో మన వాళ్ళందరితోనూ నా సంతోషాన్ని పంచుకోవాలనిపించింది. నేనెంతటి గొప్పదాన్నో, అదృష్టవంతురాలనో చెప్పుకోవాలనిపించింది. మీరు అనుమతిస్తే నా మీద మీకున్న ప్రేమ అటు చావకుండా ఇటు బ్రతకకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. నా ప్రేమను ఒక మధురమైన కలగా మనసులో దాచి గడీ పెట్టేసి మరో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి మీ ఇష్టప్రకారం జరిగుండకపోవచ్చు, కానీ మీ అనుమతి లేకుండా, మీ ప్రమేయం లేకుండా, మీరు ఒప్పుకోకుండా, మీరు రాజీ పడకుండా అయితే జరగలేదు. అవునా? అందుకు మృణాళిని దేవి మెడలో మీరు కట్టిన తాళే సాక్ష్యం. ఎవరి ఇష్టప్రకారం జరిగినా, ఎవరి బలవంతం వల్ల ప్రోత్బలంతో జరిగినా పెళ్ళి పెళ్ళే. ఏమంటారు మృణాళిని దేవి గారు? తల్లి హోదాతో పాటు హవేలీ రాణి హోదా కూడా సొంతం చేసుకున్నారు. రాజేశ్వరీదేవి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? జరగాల్సింది జరిగిపోయింది. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ ఇప్పుడు పోస్టుమార్టం చేసినందువల్ల ఎవరికి ఒరిగేదేమీ లేదు, లాభం కూడా లేదు. తెలుసు మృణాళిని దేవి. మరి తెలిసి సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరం. ఆ డాక్యుమెంట్స్ని ఇలా ఇచ్చేస్తే కొద్దిగా కొద్దిగా ఓపిక పట్టండి. రెండో రాణిగారు, ఈ డాక్యుమెంట్స్ విషయానికే వస్తున్నా. దీని గురించి చెప్పడానికే అందర్నీ పిలిచాను. మంగరాజు గారు, రాజావారు సాధారణంగా మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా, మీ సలహా తీసుకోకుండా ఏ పని చేయరు కదూ. కానీ మొట్టమొదటిసారి మీకు తెలియకుండా ఓ పని చేశారు. అదేంటో తెలుసా? తన తదనంతరం
ఈ ఆస్తి మృణాల్ని దేవికి చెందేలా వీల్నమ్మ మార్చి సంతకం చేశారు. అంతేకాదు, ప్రస్తుతం వ్యాపారాలన్నిటి మీద పవర్ ఆఫ్ అటార్నీ మృణాల్ని దేవికిస్తూ ఈ డాక్యుమెంట్ మీద కూడా సైన్ చేశారు. ఎవరి సలహాలు సూచనలతో పని లేకుండా రాత్రికి రాత్రే మనసు మార్చుకొని ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడానికి కారణమేంటో తెలుసా? మృణాల్ని దేవి మీద ప్రేమ కాదు, ఆమె అంటే అభిమానం, ఆప్యాయత పుట్టుకొచ్చి కాదు, ఆమె మీద జాలిపడి కూడా కాదు. కేవలం నా మాట మీద గౌరవం వల్ల నా మీద రాజావారికున్న అంతులేని ప్రేమ వల్ల కేవలం నేను చెప్పబట్టి, నేను అడగబట్టి, నేను బలవంతం చేయబట్టి నా మీద ప్రేమ రుజువు చేసుకోవడానికి రాజావారు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. సో వాట్? ఎలా సైన్ చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, అది అనవసరం కూడా. ఆ డాక్యుమెంట్స్ని ఇలా ఇవ్వండి. నేనేమైనా పిచ్చిదని అనుకుంటున్నావా? ఈ డాక్యుమెంట్స్ నీకెలా ఇస్తాను? అవి నాకు సంబంధించిన డాక్యుమెంట్స్, అవి నావి. ఇలా ఇవ్వండి. నో, ఈ డాక్యుమెంట్స్ నావి. రాజావారికి నా మీద ఉన్న ప్రేమకి గుర్తు, నీకెలా ఇస్తాను? రాజేశ్వరీదేవి, నువ్వేంటో మర్చిపోతున్నావు, నేనేంటో మర్చిపోతున్నావు. అస్సలు మర్చిపోలేదు. నువ్వు రాణి నంబర్ 2, నేను ఈ హవేలీకే రాణిని, మహారాణిని. అది నువ్వు మర్చిపోకు. మా రాజావారు, మీకు మాట చెప్పనా? నేను మీకు చాలా కాలంగా దూరమై మళ్ళీ వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ నా మీద మీకున్న ప్రేమలో ఏదైనా తేడా వచ్చిందేమో తెలుసుకోవాలనిపించింది. నా మాట మీకు మునుపటి గౌరవం ఉందో లేదో అని పరీక్షించాలనిపించింది. అది టెస్ట్ చేయడానికే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమని అడిగాను. అంతేకాని మృణాల్ని దేవి మీద భయంతోనో ప్రేమతోనో కాదు. మీరే గెలిచారు రాజావారు, మీ ప్రేమే గెలిచింది. మంగరాజు గారు, కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని, వ్యాపారాల్ని నా మీద ప్రేమ ముందు గట్టిపోచేలా భావించి అది రుజువు చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించకుండా, ఆలోచించకుండా ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. రాజావారు నాకిచ్చే విలువేంటో, ఇక్కడ నా పొజిషన్ ఏంటో, నేనేంటో ఇంతకంటే ప్రూఫ్ కావాలా? రాజావారు, ఈ ఆస్తి మీద మీ మీద హక్కుని ఎలా వదులుకుంటాననుకున్నారు? మన వ్యాపార లావాదేవీలు మీకెలా దూరం చేస్తా అనుకున్నారు? Hmm.
మృణాల్ని దేవి, బీ ఇన్ యువర్ లిమిట్స్. హద్దు దాటద్దు. ఈ హవేలీ నాది, రాజావారు నావారు, ఈ ఆస్తి నాది, ఈ వంశానికి వారసుడు నావాడు. బుద్ధిగా పడుంటే, వెర్రి వేషాలు వేయకుండా ఉంటే రాజావారిని కన్విన్స్ చేసి ఏదో ఆస్తిలో కొద్దిపాటి వాట నీ పేర్న రాయిస్తా. అర్థమైందా? ఆ దంపతులిద్దరినీ కూడా అక్షతలు వేసి ఆశీర్వచనం చేయండి. శతమానం భవతి శతాయుషేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మ మీరు కూడా వేయండి. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తో రమా సత్యనారాయణ దేవత అనుగ్రహ సిద్ధిరస్తో. అమ్మా, నీకు చీర తెచ్చిన తల్లి. అయ్యో, నాకెందుకండి? నా పెద్ద కూతుర్లండి దానివి. ఓ అక్కల నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దానివి, ఓ దారిని పెట్టిన దానివి. ఇంద్రు, నేను చేసింది ఏమీ లేదండి. ఎవరు ఎవరితోనూ బలవంతంగా ఏ పని చేయించలేరు. నా తృప్తి కోసం తీసుకో అమ్మా. అయ్యయ్యో, చల్లగా ఉండమ్మా. తండ్రి లాంటి వాణ్ణి సన్ను తీసుకుని ఓ మాట అడుగుతాను. అడగండి. ఏమనుకోకూడదు. ఏమీ అనుకోను, అడగండి. నా చిన్న కూతురు కాపురం ఓ దారిని పడినది. పెద్ద కూతురువి, నీ కాపురం కూడా చక్కబడాలని, భర్తతో నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలని ఉండదమ్మా. అందరి జాతకాలు ఒకలా ఉండవు, అందరి అదృష్టాలు ఒకేలా ఉండవు. తండ్రి లాంటి వాడిని చెప్తున్నాగా. నేను చేయదగ్గ సాయం ఏమైనా ఉంటే చెప్పమ్మా. తప్పకుండా అడుగుతాను, కానీ అవసరం రాదు, ఉండదు. నిరాశతో మాట్లాడుతున్నావమ్మా. ఆశ ఉంటే నీ బాధ, నిరాశ సొంతం అనుకుంటే అసలు బాధే ఉండదు. అయినా నేను ఇప్పుడు సంతోషంగా లేనని ఎవరన్నారు? నా పాపను అడగండి, నేనెంత సంతోషంగా ఉన్నానో చెప్తుంది. ఏమ్మా, నా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. యుద్ధానికి సిద్ధమై అజాగ్రత్తగా ఉంటానని ఎలా అనుకున్నావు మృణాల్ని? నువ్వేంటో, నీ సంగతి ఏంటో తెలుసుండి నిశ్చింతగా నిద్రపోతానని ఎలా ఎక్స్పెక్ట్ చేశావు? మాధురి, మోసం చేశావు, వదిలిపెట్టను. మోసం అంటే ఏంటో కూడా తెలుసా మృణాల్ని? నీ ప్రతి అడుగు మోసం, నీ ప్రతి మాట మోసం.
నువ్వే టోటల్ గా మోసానికి ప్రతిరూపం. నన్ను వేలెత్తి చూపించే అర్హత నీకస్సలేదు. నువ్వు హవేలికి ఎందుకు వచ్చావో, ఎలా వచ్చావో, ఎవరి ద్వారా వచ్చావో గుర్తుందా? ఇంకా అంత మతిమరుపు రాలేదు మృణాల్ని. డాక్యుమెంట్స్ మీద రాజా వారి సైన్ చేయించిన దానివి. అగ్రిమెంట్ ప్రకారం అవి నా చేతికిచ్చి నీకు రావాల్సిన సొమ్ము పట్టుకుపోకుండా ఎందుకు రివర్స్ డ్రామా ఆడుతున్నావు? ఇక్కడి సుఖాలు రుచి మరిగావు. శాశ్వతంగా రాజేశ్వరీదేవిగా ఆమె స్థానంలో ఉండిపోదామని డిసైడ్ అయిపోయావు. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నావు. Am I right? ఎంత భయపడుతున్నావు మృణాల్ని? వణికిపోతున్నావు కదూ? నిద్ర పట్టడం లేదు కదూ? పదే పదే నేను గుర్తొచ్చి ఉలిక్కి పడుతున్నావు కదూ? రాజేశ్వరి, మాధురి, నో, మొదటిదే ఖాయం చేసుకో. రాజేశ్వరీదేవినే నిన్ను రాజేశ్వరీదేవిగా రాజావారితో ఒప్పించింది నేను. ఇప్పుడు కాదని చెప్పించి చూస్తాను. నీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు, అది నీకు తెలుసు. ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఆస్తికి ఎసరు పెట్టాలని చూస్తున్నావా? పచ్చకామెర్ల రోగివి, నీకు లోకమంతా అలాగే కనపడుతుంది. నేను రివర్స్ డ్రామా ఆడుతోంది ఎందుకో తెలుసా? ఒక మంచి మనిషికి అన్యాయం జరగకుండా నీ నుండి కాపాడదామని రాజేశ్వరీదేవి మాటకు విలువిచ్చి ఈ కోట్ల రూపాయల ఆస్తిని వదులుకోటానికి రాజావారు సిద్ధపడ్డారు అంటే ఆమె ఎంత గొప్పదో, ఆమె మంచితనం, ఆమె విలువ ఏంటో తెలుసుకున్నాను. అలాంటి మంచి మనిషికి అన్యాయం చేయకూడదనే రాజావారు సైన్ చేసిన డాక్యుమెంట్స్ నీకివ్వలేదు. అంతేకాని స్వార్థంతో కాదు. నీకు సాయం చేయడానికి సిద్ధపడింది నేను, అలాంటిది నన్ను కాదని. ముక్కు మొహం తెలియని మనిషి గురించి ఆలోచించడం న్యాయమా? నీకు సహాయం చేయడం అంటే పాపం చేయటమే. తెలిసి ఇప్పుడు ఎలా చేయమంటావు? అసలు రాజేశ్వరీదేవి వచ్చే వరకు నేనిక్కడే ఉండి ఆమెను రాజావారిని కలిపే వెళ్తాను. అప్పటి వరకు చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటాననుకున్నావా? నెవా, నాతో పెట్టుకోకు. ఏమిటో, నీతో స్నేహం చేశాక భయమంటే ఏమిటో మర్చిపోయాను. నువ్వు వింతగా బెదిరిస్తున్నా, నాకు నవ్వొస్తుందే కానీ భయం వేయటం లేదు. మాధురి, లుక్ మృణాల్ని, నీ ఆట నువ్వాడుతుంటే నా ఆట నేనాడుకుంటున్నా. నువ్వొక ఎత్తు వేస్తే దానికి పై ఎత్తు నేను వేస్తాను. నీ శత్రువులందరూ ప్రస్తుతం నాకు మిత్రులు. నా జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను. అదే నీ పట్ల నేను చూపించే కృతజ్ఞత అనుకో. దాన్ని కాపాడుతూ అతి తెలివికి పోయి నా వెనుక గోతులు తవ్వితే నిర్మోహమాటంగా నిన్నే ఆ గోతిలో కప్పెడతా, నీ కథకు తెరదించేస్తా. ఇది బెదిరింపే అనుకుంటావు, హెచ్చరికే అనుకుంటావు, నీ శ్రేయోభిలాషిచ్చే సలహానే అనుకుంటావు, నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. వెల్, గుడ్ నైట్. రాజన్న, ముందు మొక్కే, అరగంట అయింది. కంగారేంటి బాబు, రాత్రంతా ఆడదామన్నావు కదా. నేను రెడీ. నువ్వు మధ్యలో లేచిపోయావు అనుకో. నేనెందుకు వెళ్తాను బాబు, నేను వెళ్ళా. సరే వెయ్. అది నాకు కావాల్సిన మొక్క. రే, ఆ మొక్క వేస్తుంటే చూస్తున్నావేంట్రా? చూడు ఇప్పుడు ఎంత ముద్దొస్తున్నావో.
ఎంతైనా చీరందం చీరదే అర్థమైందా అక్క నిన్న మాట్లాడగనా అడుగు ఇలా దగ్గరుండి నీ చేతులతో మనోహర గదిలోకి నన్ను శోభనానికి పంపే రోజు ఒకటి వస్తుందని ఊహించావా లేదు థాంక్స్ ఒప్పుకున్నావు ఏదేవైనా మా పెళ్లి జరగడానికి కారణం నువ్వే అదేం లేదు రేఖ నీ పట్టుదల నీ ప్రేమ ఇవే కారణాలు రేఖ నీ శ్రేయోభిలాషిక నాదో సలహా చెప్పక్క నీలో పంతాన్ని పట్టుదలని ఇక్కడితో వదిలిపెట్టు పెళ్లితో వాటి అవసరం తీరిపోయింది ఇప్పుడు మీ మధ్య ఉండాల్సింది కావాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం రాజీ పడటం పంతాలతో సంసారాలు నడవవు అమ్మా రేఖ జళ్ళలో ఈ పూలు పెట్టమ్మా అమ్మో ఇన్ని పూలా నేను మొయలేను ఈ పూలు మొయలేన దర్వి రేపు సంసార భారాన్ని ఎలా మోస్తావు కడుపులో బిడ్డల్ని ఎలా మోస్తావు జడనిండా పూలుంటేనే ఆడదానికి అందమమ్మా నువ్వు గాని పెద్దవాళ్ల మాట చెద్దన్న మూట షో అబ్బా యాదవ యాదవ చేసుకొచ్చు ముక్కలనే చూపించేశావు అన్న పొద్దుపోయిందన్న వెళ్ళిపోదాం గౌర్మే పొద్దుపోయిందా పొద్దుపోయింది నిద్రపోతామేంట్రా యాదవ ముక్కలు చూపిస్తావేంటి రాజన్న అక్క పొద్దుపోయింది ఇంకింటికి వెళ్ళు అలాగే అక్క అలాగే వెళ్తానో వెళ్ళు అన్నా అమ్మగారు మనల్ని వెళ్ళిపోమన్నారు రే అక్క అలాగే అంటది ఏం కాదు నువ్వు సరిగ్గా పట్టుకో వీడింకా ఇక్కడే ఉన్నాడేంటి రాజన్న అక్క ఒకసారి చెప్తే అర్థం కదా ఈ టైంలో ప్యాకెట్ ఏంట్రా అదే మనోహర్ బాబు ఏదో సరదాగా ఆడదామంటేను వాడెందుకు ఆడదామంటాడు నువ్వే ఏదో రెచ్చగొట్టి కూర్చోబెట్టుంటావు ఈరోజు వాడు శోభనోరా ఒక వారం రోజుల పాటు మనిద్దరం హాయిగా నిశ్చింతగా ప్రశాంతంగా ఏకాంతంగా గడపాలని సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేశాం ఈ శనివారమే మన ప్రయాణం కోరుకుందొకటైతే ఇంకోలా జరుగుతోందేంటి